రాజకీయం కోసం చంద్రబాబు తిరుమల ఆలయ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. దీనిపై ప్రధానికి చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానని చెప్పారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. దొంగతనం చేసిన వాళ్లే, దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రైమ్ మినిస్టర్ కు లేఖ రాస్తాను, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాసేదాయన. ఇప్పుడు ఎట్లుందంటే, దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. ఎట్లుంది ఇది? వాళ్ళ హయాంలో జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా.